మనకు సంవత్సరంలో ఉన్న అన్ని రోజులు ఒకటే అన్ని నెలలు ఒకటే అని మనం మామూలుగా అనుకుంటాము మన భారతీయ ధర్మశాస్త్రాల ప్రకారం మన ఋషులు కొన్ని ప్రత్యేక మాసాలలో మనం చేసే ధర్మకార్యాలు ఆయా మాసాలలో చేసే అనుష్ఠానం మిగతా మాసాల కంటే అధిక ఫలం ఇస్తుందని చెబుతారు కారణం ఆయా మాసాలు గ్రహస్థితులు పంచభూతాలు మరియు ప్రకృతి మనిషికి అత్యధికంగా వారు చేసే అనుష్ఠానానికి సహకరిస్తాయి మనకున్న మాసాలలో వైశాఖం ఆషాఢం కార్తీకం మార్గశిరం అత్యధిక పుణ్యాన్ని కలిగించే మాసాలు మనం సులువుగా వీటిని గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ కా మా వై అంటే ఆషాఢం కార్తీకం మార్గశిరం వైశాఖం అని కూడా సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు ఆశ్వయుజ మాసం వెళ్ళిపోయి కార్తీకం వచ్చేసింది కార్తీకం అంటే వనభోజనాలు కార్తీక స్నానాలు మండల పూజలు అటు శివునికి ఇటు దామోదరుడికి అత్యధిక ప్రియమైన మాసంగా ఈ కార్ కార్తీకంలో అనుసరిస్తారు కార్తీక మాసానికి మరో పేరు దామోదర అని కూడా పేరు ఈ మాసంలో చేసే పుణ్య కార్యాలు అత్యధిక ఫలితం ఇస్తాయని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో చేసే స్నానాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రవచనం ఈ పవిత్ర కార్తీక మాసంలో ఆకాశగంగా అన్ని నదుల్లోకి తటాకాల్లోకి చెరువుల్లోకి ఎక్కడ శుభ్రమైన నీరు ఉంటే అక్కడ ప్రవేశిస్తుంది పైగా ఈ మాసంలో వర్షాలు వల్ల నదులు చెరువులు కుంటలు ఏళ్ళు సెలయేళ్ళు నిండుగా పారుతుంటాయి అనేక వడమూలికలు వేళ్ళు నాని ఈ నీళ్లకు మనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రభావాన్ని కూడా కలిగి ఉంటాయి ఈ మాసంలో చేసే స్నానాలు మనిషికి ఆరోగ్యాన్ని మాత్రమే కాక వారికి మంచి ఆధ్యాత్మిక భావాలను కూడా కలిగించి మనిషిలో సాత్వికతను పెంపొందిస్తుంది ఈ కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో మన ఇంటిలో నిలువ ఉన్న చన్నీలతో మనం చేసే పుణ్యస్నానం ఆరు సంవత్సరాల పాటు పుణ్యనదుల్లో చేసిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది మన ఇంటికి దగ్గరలో ఉన్న బావిలో ఉన్న నీటితో బ్రహ్మ ముహూర్తాన్న స్నానం చేస్తే పన్నెండేళ్లు పుణ్యనదీ నది తీరాల్లో స్నానం చేసిన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఈ కార్తీక మాసంలో సరస్సులో స్నానం చేస్తే ఆ వ్యక్తికి ఇరవై నాలుగు వర్షాల పుణ్య నదీ స్నానాలు ఆచరించిన పుణ్యం కలుగుతుంది మనకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక నదిలో నదీ స్నానం చేసి అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తికి తొంభై ఆరేళ్ల పాటు పుణ్యనదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుంది పవిత్ర నదుల్లో స్నానం చేసి అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తికి తొమ్మిది వేల ఆరు వందల ఏళ్ల పాటు పుణ్యనదీ స్నాన ఫలితాన్ని ఈ మాసం కలుగచేస్తుంది పవిత్ర నదీ సంగమాల్లో స్నానం చేసి అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తికి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఏళ్లపాటు పవిత్ర నదీ స్నానం చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది ఈ దామోదర మాసంలో గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి కావేరి వంటి పుణ్యనదుల్లో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తికి మూడు లక్షల మూడు ఎనభై నాలుగు వేల నదీ స్నాన ఫలితాన్ని అందజేస్తుంది అని శాస్త్రవచనం ఈ కార్తీక మాసంలో త్రివేణి సంగమంలో అనగా ప్రయాగలో నదీ స్నానం చేసి అనుష్ఠానం చేస్తే గంగాది పుణ్య నదుల్లో చేసిన పుణ్య ఫలితానికి వంద శాతం అధికమని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో సకల నదులు కలిసే సముద్రంలో స్నానం చేసి అనుష్ఠానం చేస్తే వీటన్నిటికంటే అమిత ఫలితం కలుగుతుందని శాస్త్రవచనం ఈ మాసంలో మొత్తం నెల పుణ్య స్నానాలు చేసి అనుష్ఠానం చేయలేని వారు కనీసం మాసం చివరి రోజులు అయినా పుణ్యస్నానాలు ఆచరించి అనుష్ఠానం చేస్తే కూడా అంత్య పుష్కరాలలో పుష్కర స్నానం చేసిన పుణ్యం కలుగుతుందని మనకు మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ దామోదర మాసంలో నదీ స్నానాలు లేదా పుణ్యస్నానాలు చేసిన తరువాత కింద ఇవ్వబడిన ఆర్గ్యమంత్రం భక్తి పూర్వకంగా అనుష్ఠించి ఆర్గ్యం సమర్పించాలి కార్తీక స్నానాలు నదీల్లో నదీ నదుల్లో వీలు కాని వారు కనీసం అరుణోదయత్పూర్వం తమ తమ గృహాలలో స్నాన సంజాదులు చేసి అనుష్ఠానం చేసి పవిత్రమైన మాసంతో ఈ మాస నియమాకుడైన ఇందిరా దామోదరుణ్ణి వారికి సకల శుభాలు చేకూర్తాయి